ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. అందరూ ఊహించినట్లే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకే ఛాన్స్ తక్కింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య పేరును అధికారికంగా అమిత్ షా ప్రకటించారు. పార్టీలకు అతీతంగా వెంకయ్యకు అందరి మద్దతు లభిస్తుందని, ఆయన అన్ని విధాలుగా అర్హుడని అమిత్ షా పేర్కొన్నారు. వెంకయ్య అభ్యర్థిత్వాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. దీంతో వెంకయ్య తన పదవులకు రాజీనామా చేయనున్నారు. ఎమ్మెల్యేగా 2 సార్లు నెల్లూరు జిల్లా నుంచి వారు ఎన్నిక కావడము, తదనంతరము వారు అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా పార్టీ కొనసాగడం తరఫున ఎమ్మెల్యేగా 2 సార్లు నెల్లూరు జిల్లా నుంచి వారు ఎన్నిక కావడము, తదనంతరము వారు అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా 1970 से ही सार्वजनिक जीवन में रहे. पहले विद्यार्थी परिषद के कार्यकर्ता रहे, स्टूडेंट यूनियन के अध्यक्ष भी रहे, जेपी मूवमेंट के एक दक्षिण के महत्वपूर्ण नेता बने और बाद में आंध्र प्रदेश की यूथ विंग के अध्यक्ष रहे, भाजपा युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष रहे, भाजपा के महासचिव रहे, 2 बार भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष बने, 2 बार लेजिस्लेटिव असेंबली के मेंबर रहे, 1 बार भारतीय जनता पार्टी के ग्रुप के नेता रहे. 1970 से ही सार्वजनिक जीवन में रहे. पहले विद्यार्थी. फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब 99 टीवी तेलुगु.